సందర్భంగా ఒక మహనీయుడికి మనం ఇచ్చేటువంటి ఇదే నిజమైనటువంటి నివాళి. ఒక పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలోకి తీసుకుని వచ్చి రాజకీయంగా నాకు గాని నాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక జన్మనిచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే, పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి 42-43 ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎప్పటికీ ఏమి చేయలేరు. ఆ మహనీయుడు స్థాపించినటువంటి పార్టీ ఇది. ఆయన యొక్క అడుగు జాడల్లో మన నాయకుడు చంద్రబాబు గారు ఎదురు తీసుకెళ్తామన్నారు. దానికి కూడి చేయగా ఎడం చేయగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా మనకి కలిసి రావడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా మరి చంటి గారు ఏలూరు నియోజకవర్గాన్ని, గన్ని గారు జిల్లా మొత్తాన్ని, మాది ఎందులూరు అన్నీ కూడా ఎవరికైతే ఎన్ని ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటకు తీసుకువచ్చి త్వరలోనే మనం మంచి పండగ చేసుకుంటానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఈ 7 నియోజకవర్గాలు మన పార్లమెంట్ కానీ మన ఉమ్మడి జిల్లా కానీ మరలా పాత 3 ఎంపీలు 15 ఎమ్మెల్యేలు కూడా గెలవడానికి మనం సిద్ధంగా ఉన్నాం, మనం గెలవబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు మన జరిగినటువంటి ఎన్నికల్లో మీరు పోరాడినటువంటి విధానానికి ప్రతి నాయకుడికి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెడతావా.